హలో ఏపీ బై బై జనసేన జోహార్ జనసేన అని చెప్పేసి ప్రజలందరూ ఆల్రెడీ నినాదాలు చెప్పడం స్టార్ట్ చేశారు. నువ్వు బై బై వైసీపీ అన్నంత మాత్రం ఇక్కడేం బై బై వైసీపీ అయిపోదండి. ఎప్పుడు కూడా హలో వైసీపీయే హలో ఏపీయే ఉంటుంది. మేము ఇది వరకు బై బై బాబు బై బై పప్పు అని చెప్పేసి ఎలాగైతే అన్నామో ఈరోజు నువ్వు అదే స్లోగన్ని పాపం మార్చి మాట్లాడాలని ట్రై చేస్తా ఉన్నావు. ఆ స్లోగన్ చంద్రబాబు నాయుడికి లోకేష్కి టీడీపీ పార్టీకే అంకితం అయిపోయింది. నువ్వు ఆ స్లోగన్ ఇంకొకరు వాడాలని చెప్పినా సరే ఎవరికి అది మైండ్కి ఎక్కదు. ఎందుకంటే బాయ్ బాయ్ అనగానే నెక్స్ట్ గుర్తొచ్చేది బాబే. నువ్వు మళ్ళీ తీసుకొచ్చి వైసీపీ అంటే ఎలా కుదురుతుంది అయ్యా పవన్ కళ్యాణ్? సినిమాల్లో డైలాగులు చెప్పినట్టుగా అక్కడ కాపీ కొట్టి ఇక్కడ డైలాగులు చెప్పినట్టుగా రాజకీయంలో కూడా చెప్పాలి అని అంటే అది ఏమాత్రం కూడా బాగోదు. నువ్వు కామెడీ స్టార్ పాపం హీరోగా చాలా చక్కగా లైఫ్ని లీడ్ చేసుకుంటా ఉన్నావు. ఇవాళ వచ్చేసి ఒక కామెడీ స్టార్గా మిగిలిపోతాను అని అంటే పాపం నీ అభిమానులు అందరూ ఫీల్ అవుతారు. ఎంతసేపటికి నేను సీఎంని నేను సీఎంని అని మొన్నటిదాకా సభల్లో చెప్పి పాపం నీ జన సైనిక్స్ కనీసం ఓటు హక్కు కూడా లేనటువంటి పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి నీ సభల్లో నిలిచోబెట్టి సీఎం సీఎం అని అర్పించుకున్నావు. 4 రోజుల తర్వాత నాకు అసలు సీఎం అయ్యే అర్హతే లేదు, నేను సీఎంని అవ్వలేను, నాకేదో 4 సీట్లు పడేస్తే అలా పడుంటానని చెప్పేసి చెప్పావు. పాపం నీ అభిమానులంతా ఎంత ఏడుస్తారు ఎంత బాధపడతారు. దయచేసి నువ్వు ఒకదానికి ఫిక్స్ అవ్వు. నువ్వు సీఎంకి పోటీ చేయాలనుకుంటున్నావా, చంద్రబాబుని సీఎంగా చేయాలనుకుంటున్నావా, లేకపోతే నువ్వు ఎమ్మెల్యేగా గెలిస్తే అసెంబ్లీలోకి వెళ్తే చాలు అనుకుంటున్నావా, అసలు నీ టార్గెట్ ఏంటి, నీ ఎజెండా ఏంటి, నువ్వేం చేయాలనుకుంటున్నావు అనేది కరెక్ట్గా ఒక క్లారిటీ తీసుకొని నువ్వే నియోజకవర్గంలో పోటీ చేయాలనుకుంటున్నావో, ఎక్కడైతే నువ్వు గెలవగలను అన్న కాన్ఫిడెన్స్ నీకు ఉంటుందో ఆ నియోజకవర్గాన్ని కూడా ఎన్నుకొని అక్కడ ఏదన్నా 4 అడుగులు వేసి తిరిగితే 4 ఓట్లు పడతాయి. ఊరంతా తిరిగితే అప్పుడే 4 ఓట్లు కూడా పడవు, డిపాజిట్లు కూడా గల్లంత అయిపోయి పాపం తట్టబుట్ట సర్దుకొని ఈసారి నువ్వు డైరెక్ట్గా ఫారెన్ వెళ్ళిపోతావు. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నా కూడా నేను ప్రజలు బ్రతకనేవారు కాబట్టి ఖచ్చితంగా ఒక క్లారిటీకి రా. సీఎం అయ్యే సీన్ నీకు ఎలాగో లేదు కాబట్టి అసెంబ్లీలో అడుగు పెట్టాలని కోరిక పడుతున్నావు కాబట్టి అదే నియోజకవర్గం వెతుక్కొని అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఏ నియోజకవర్గం కావాలో చూసుకొని ఆ క్లారిటీకి వచ్చి నీ జన సైనిక్స్ అందరికీ అదే చెప్పు, ఓ రెచ్చిపోయి ఆవేశపడిపోయి నా మీద నమ్మకాలు పెట్టుకోమాకండి. ఎందుకంటే నేను ఎలాగో చంద్రబాబు నాయుడు జెండాలు పట్టుకుని తిరుగుతాను, మీరు కూడా నా వెనకాల చంద్రబాబు నాయుడు జెండాల కూలీలుగా వచ్చే పరిస్థితే ఉంటుంది. మీకు ఆవేశంగా జనసేన జెండాలు పట్టుకొని ఓ రెచ్చిపోయి నన్ను సీఎం సీఎం అని అరిచేయబాకండి, పరుగు పోయిద్దని చెప్పేసి నీ జన సైనిక్స్ అందరికీ చెప్పుకొని ఆ ఓటు హక్కు లేని పిల్లలందరినీ కూడా చక్కగా జగనన్న పంప చదివిస్తున్నటువంటి స్కూల్స్లో జగనన్న ఇస్తున్నటువంటి అమ్మఒడి విద్యాకానుకు తీసుకొని కాలేజీలకు వెళ్ళి చక్కగా చదువుకొని జగనన్న వేసినటువంటి బంగారు బాటకి బంగారు భవిష్యత్తుకి ఆ బంగారు బాటలో వెళ్ళమని చెప్పేసి అందరికీ కూడా నువ్వు సవినయంగా చెప్పాలి అని చెప్పేసి కూడా మేమందరం కూడా మనవి చేసుకుంటూ నీ బాటలో నడిచి వాళ్ళందరినీ కూడా రౌడీలుగా మార్చకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని రౌడీ రాష్ట్రంగా మార్చకుండా జగనన్న వేసినటువంటి బంగారు బాటలో నడవాల్సిందిగా నువ్వు త్వరలోనే చెప్తావు ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరికీ. ఎందుకంటే నీకు అసలుకే చాలా ఇది కదా, మంచి మంచి ఆలోచనలు మంచి మంచి భావాలు ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ప్రజలెవ్వరూ కూడా నాశనం అయిపోవడం విద్యార్థులు పాడైపోవడం నీకు ఇష్టం లేదు కాబట్టి జగనన్న బాటలు నడవమని చెప్పేసి చెప్పే రోజులు ముందున్నాయి. ఖచ్చితంగా నీ నోటితో నువ్వే చెప్తావు అని కూడా మేమందరం కూడా అనుకుంటున్నాం.